దళిత బంధు నిలుపుదలతో హుజురాబాద్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య వివాదం రాజుకుంది పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది పలుచోట్ల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈటల దళిత బంధు ఆపడానికి కుట్ర పన్నాడని దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు ఇక జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో ఏకంగా ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు మాచనపల్లి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించారు దళిత వాడల్లో ఇంటింటికి తిరుగుతూ దళిత ద్రోహి ఈటల రాజేందర్ అంటూ నినాదాలు చేశారు టీఆర్ఎస్ నేతలు దళిత బంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్కు చేసిన ఫిర్యాదు వెనుకకు తీసుకోవాలని దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నేతలు బీజేపీకి బుద్ధి చెప్పి ఆ పార్టీని భూస్థాపితం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈటల ఓడిపోతున్న విషయం బీజేపీ నాయకులకు అర్థమయ్యే ఇలా దళితుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని శ్రీనివాస్ ఆరోపించారు బీజేపీ కుట్రను ఓటుతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు రెండు వేల కోట్లు జిల్లా కలెక్టర్ అకౌంట్లో అయ్యాయని పదిహేడు వేల మందికి పైగా బ్యాంక్ అకౌంట్లో గ్రౌండింగ్ జరిగిందని మరో రెండు మూడు వేల మందికి గ్రౌండింగ్ జరిగే సమయంలో ఇలా ద్రోహం తలపెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు మరో పది పన్నెండు రోజుల్లో యథావిధిగా దళితుల అకౌంట్లలో డబ్బులు జమవుతుందని అధైర్యపడకుండా ఈ నెల ముప్పైన జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు మొత్తం మీద దళిత బంధు ఆపడం అనేది బీజేపీ చేసిన వ్యూహాత్మక తప్పిదమా లేక ఇది సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు వల్లే ఆగిందా ఏది ఏమైనా ఇది ఈటలకు మాత్రం భారీ దెబ్బనే నిన్న మొన్నటిదాకా అటు ఇటుగా ఊగిన దళిత ఓటర్లు బహుశా ఇప్పుడు పూర్తిగా టీఆర్ఎస్ వైపు మళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా మొత్తం మీద మరో వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది దళిత బంధు ఎవరి తలరాత మార్చనుందో వేచి చూడాల్సిందే